నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య హస్తకళా వృత్తుల వారికి ప్రోత్సాహాన్ని అందిస్తూ వారి ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించేందుకు పలు చోట్ల ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు అభ్యుదయ గ్రామీణ ద్వాక్రా రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు దేవిదేవికి తెలిపారు సికింద్రాబాద్ జింకానా మైదానంలో నూతనంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి అందులో హస్తకళలను భాగస్వామ్యం చేసినట్లు తెలిపారు నెల రోజుల ముందు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ మరో 15 రోజులు అధికారికంగా పొడిగించి అనుమతించినట్లు నిర్వాహకులు తెలిపారు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన హస్తకళా కళాకారులను వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నారు కేవలం హస్తకళలే కాకుండా వినోదభరితమైన కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేసి చిన్న పెద్ద తేడా లేకుండా వినోదాన్ని అందించే వివిధ క్రీడలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇప్పటికి 171 ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రదర్శనలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు దేశవ్యాప్తంగా ద్వాక్రా మోక్మా సంఘాలకు ప్రదర్శన మూలంగా ప్రోత్సాహం లభిస్తున్నట్లు తెలిపారు నమస్కారాలు అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ జిమ్కానా గ్రౌండ్ ఇక్కడ ఈ గ్రౌండ్ లో 11వ తారీఖు పూజ చేసుకోవడం జరిగింది అధికారపూర్వకంగా 17 నుంచి ఇక్కడ ప్రోగ్రాము మేము నిర్వహించుకుంటున్నాము ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో విచ్చేయాలని కోరుకుంటూ ఈ ఎగ్జిబిషన్ ని ఈ నెల 1వ తారీఖు కదండి ఈ రోజు ఈ నెల 15వ తారీఖు వరకు మాకు ఎక్సెషన్ ఇవ్వడం జరిగింది రక్షణ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు అలాగే కంటోన్మెంట్ బోర్డు చైర్మన్ గారు కంటోన్మెంట్ బోర్డు సీఓ గారికి సిపి ఆనంద్ సార్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా ధన్యవాదాలండి
ఎందుకంటే మా పరిస్థితుల్ని పరిచయించి మాకు మళ్ళీ ఈ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది 15వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ వాసులందరూ కూడా విచ్చేయాలని అన్ని రకాల స్టాల్స్ ఏర్పాటు చేశాము చిన్న పిల్లలు జాయింట్ వీల్స్ అన్ని రకాలు కూడా 15 రకాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతే కాకుండా అమెరికా అది వైట్ హౌస్ గేట్ కూడా పెట్టుకోవడం జరిగిందండి చాలా ఆనందం నాకు ఎందుకంటే మనం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్టేట్ నుంచి నేషనల్ వరకు కూడా ఈ రోజు మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి ఒక మహిళలు అంటేనే ఒక అణచివేతగా ఉండేది గతంలో ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం కా నుంచి అట్లానే ఆ రాష్ట్ర మంత్రి ఈ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రులు కూడా అందరూ కూడా మహిళలపై ఎంతో మక్కువ చూపి ఈ రోజున మహిళా మణులకు ఏది కూడా లోటు లేకుండా చేయాలని అనేక రకాలుగా ఆడవాళ్ళు ముందంజలో లక్షాధికారులుగా చూడాలని కోరికగా వారు కూడా అనేక సార్లు సంబోధించారు అట్లాగే చేతి వృత్తులు వెనకబడిపోకూడదు హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ అనేక ఉత్పత్తులు ఎన్నో రకాల 300 రకాల ఉత్పత్తులు తయారు చేసే సత్తా ఏపీ తెలంగాణలో ఉండటం చాలా గొప్ప విషయం చాలా అదృష్టం ఎందుకంటే ఆడది అంటే అలుసు అనేది కాదు ఈ రోజుల్లో ఆడది మహాశక్తి స్త్రీ శక్తి మహిళ అంటేనే ఈరోజు మహిళ చేయలేనిది ఏదీ లేదు అనేది కూడా నిరూపించటం జరిగింది నేను ఈరోజు 5వ తరగతి చదువుకుని కూడా ప్రతి ఒక్క ఆఫీసర్ గారిని ప్రతి ఒక్క ఎవరినైనా సరే మీడియా వారిని కానీ అయ్యా మా పరిస్థితిది మాకు ఇంకా ముందుకెళ్ళడానికి ఎలా చేస్తే బాగుంటుంది అనేది సూచనలు తీసుకోవటం ముందుకెళ్ళటం ఇదంతా కూడా నా గొప్పతనం కాదు అందరూ కూడా ఈ విషయంలో ఎగ్జిబిషన్ అంటే మాటలు కాదండి ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ నిర్మించామంటే కెమెరాలు కానివ్వండి అది ఫైర్ బందోబస్తు కానివ్వండి అన్ని రకాలుగా కూడా కరెంటుది అన్ని జాగ్రత్తలు ఇక్కడ చేసే వర్క్ చేసే వారందరూ కూడా కార్మికులు కానివ్వండి మా మహిళా మనులు కానివ్వండి అందరూ కూడా ఇక్కడ టికెట్ ఇవ్వడం కానివ్వండి అన్ని రకాల షాపులు పెట్టుకోవడం కానివ్వండి ముందంజలో మహిళలు ఉన్నారని ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నా సార్ ఇదంతా కూడా హైదరాబాద్ వాసులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని ఈ ఎగ్జిబిషన్ని దిగ్విజయం చేయాలని అందరూ కూడా రావాలని ఈ 3వ తారీఖుతో అయిపోతుందని ఎంతోమంది ప్రచారాలు చేశారు అది మీకు చెప్పక తప్పదు అలా చేసినా కూడా భగవంతుడు ఉన్నాడు మన కష్టం భగవంతుడికే చెప్పుకున్నాం ప్రభుత్వానికి చెప్పుకున్నాం అధికారులకు చెప్పుకుందాం అనే ఒక ఆశయంతో ముందుకెళ్ళామండి అలానే 15వ తారీఖు దాకా ఈ ప్రోగ్రాము ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడే సిపి గారిని కలవటం జరిగింది అపాయింట్మెంట్ తీసుకుని వారు ఎంతో ఆనందంగా మహిళలకి సపోర్ట్ చేస్తామని చెప్పేసరికి నాకు చాలా ఆనందంగా ఉంది మాకు భగవంతుడు రక్షణ ప్రజలు ఆశీర్వాదం అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అందరూ రావాలని కూడా నేను మరీ మరీ తెలియజేసుకుంటున్నానండి గ్రామిక స్టేట్ కమిటీ ద్వారా ఎగ్జిబిషన్ సికింద్రాబాద్ జిమ్ఖానా టైమ్నికల్ కానీ తెలిసే శుక్రియా దాకర్తేవే ఈ ప్రెస్ మీట్ మెయిన్ రీజన్ బులాయా గా ఇస్లియ కి జైసే కి 3 తారీఖ్ కో ఎగ్జిబిషన్ లాస్ట్ కరనే జాతా థా ఫిర్ ఎక్స్టెన్షన్ 15 దిన్ కా హమ్ రిక్వెస్ట్ కర్కే లియే జో పర్మిషన్ నహీ మిల్నే కి వజహ సే హమ్ థోడా 5 తారీఖ్ కు చాలూ కర్నే కా వజహ సే 17 కు చాలూ కర్నే సే ఫిర్ 17 టు 17 తక్ హమారకు ఎగ్జిబిషన్ కా పర్మిషన్ దియా గయా సిఓ సాహబ్ కా శుక్రియా అదా కర్తే హువే కంటోన్మెంట్ కమ్ దిల్ సే శుక్రియా అదా కర్తే హువే బడా దిల్ కర్కే ఫిర్ ఏక్ బార్ హమారకు పర్మిషన్ దియే ఔర్ మెయిన్ రీజన్ ఆప్కు ప్రెస్ మీట్ బులాయా ఇస్లియ గయా కి मंडे 4 तारीख से 17th ऑफ नवंबर तक टिकट रेट जैसा कि अब 100 रुपीज चल रहा इतने दिन से 15 दिन से उसको 80 रुपये लगा जाएगा जो आखिरी दिन बोल के और पार्किंग का रेट भी 50 रुपीज से 40 रुपीज करे 30 रुपीज से 20 रुपीज करने जा रहे हैं और उसके ऊपर अलावा
एक या दो गाड़ी लगाएंगे और उसके बाद LCD TV जैसा भी गिफ्ट्स लगाएंगे हम सब पब्लिक अच्छा आना बोल के। अमेरिकन व्हाइट हाउस सजाया गया, 5 बजे से 10 बजे तक एग्जीबिशन है, फिर एक साल तक एग्जीबिशन यहाँ था। सिकंदराबाद पब्लिक से मेरी गुजारिश है कि आए, अच्छी पब्लिक को अच्छा टाइम पास है। एग्जीबिशन हर चीज़ का, हर शॉपिंग मॉल का, फूड कोर्ट का, ईटेबल्स का, अम्यूजमेंट राइड्स बड़ों के लिए, छोटों के लिए, क्या हर चीज़ के लिए एंटरटेनमेंट एक रूफ के नीचे मिलता बोल के मैं सबको एक बार दिल से शुक्रिया अदा करते हुए सब पब्लिक को आके एंजॉय करके जाना बोलते हैं। आप लोग सबको शुक्रिया। ईवी न्यूज अपडेट्स मरी अपडेट्स को तेलंगाना 24 न्यूज।